శ్రోతలందరికీ స్వాగతము. మనం మొట్టమొదట ఒక 7 or 8 minutes గత సెషన్స్ లో జరిగింది, ఇంతవరకు ఎలా వచ్చామనేది చాలా టూకీగా సమ్మరీగా చెప్పుకుందాము. అందులో ఉత్సాహకరమైన విషయాలను మీరు యూట్యూబ్ లో వెళ్ళి ఆ లింక్ను ఫాలో అయ్యి ఏ సెషన్ కావాలంటే ఆ సెషన్ వినవచ్చు. నాకు ఈ సబ్జెక్ట్ మీద ఆసక్తి కలిగించింది ఏమిటంటే విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి, దాని విస్తారం గురించి, కృష్ణదేవరాయల కథ అయితేనేమి, తిమ్మరుస్ కథ అయితేనేమి, అన్నీ కావ్యాలు, కట్టుకథలు, కల్పనలే ఉన్నాయి కానీ సప్రమాణంగా రాసిన గ్రంథం నాకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఇంతవరకు లభించలేదు. ఒకే ఒక్క అటువంటి అథారిటేటివ్ గ్రంథం దాదాపు 1900s పబ్లిష్ అయింది, రాబర్ట్ సెవెల్ వారి ఫర్గాటన్ ఎంపైర్ అనేది. అందులో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. గత 30-40 ఏళ్ళుగా తెలుగు చరిత్రకారులు నేలటూరు వెంకటరమణయ్య గారు చాలా రీసెర్చ్ చేసి ఆయన వేరే కామెంటరీ కానీ కథ రూపంలో కానీ తీసుకురాకుండా ఉన్న మూలాలు తెలిగించి పుస్తకాలు పబ్లిష్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆయన పబ్లిష్ వారు వారు ఇప్పుడు లేరనుకుంటాను, వారి తర్వాత వారు పబ్లిష్ చేసినవి విజయనగర చరిత్ర మరిన్ని ఆధారాలతో అని. ఎన్ని ఆధారాలతో అంటే దాదాపు 300 పైగా ఒక్క పుస్తకంలోనే ఆధారాలు ఉంటాయి. ఇవి కాగా వేరే పుస్తకాలు ఉంటాయి, అంటే మహమ్మదీయ చరిత్రకారులు రాసినవి, ఆయా కాలంలో ఉన్న సుల్తాన్ని వెంట పెట్టుకుని ఉండే రైటర్స్ రాసినవి ఉన్నాయన్నమాట. అవి కూడా ఈ మధ్యనే ఆంగ్లీకరణం చేయటం జరిగింది. వాటిని ముఖ్యంగా ఖిల్జీ వంశస్థుల, లోడి వంశస్థుల, తుగ్లక్ వంశస్థుల చరిత్రలు, తర్వాత బహమనీ సుల్తాన్ల చరిత్రలు, మనకి ఇంటరాక్షన్ ఇదే పీరియడ్లో జరిగిన ఇంటరాక్షన్స్ బట్టి సౌత్లో కన్నడ చరిత్రకారులు కానీ ఫ్రెంచ్ చరిత్రకారులు కానీ వ్రాసిన వ్రాతలు వాటికి వీటికి సమన్వయం చూసుకుంటే ఏది రైటు అని చెప్పుకోవచ్చు మనం. కానీ జరిగింది ఎంత ఆశ్చర్యార్థకం అంటే అది నేను పూర్తిగా 1336 నుంచి 1564 వరకు జరిగిన వృత్తాంతం అంతా ఆంగ్లంలో రాయటానికి 3 ఏళ్ళకి మొదలుపెట్టాను నేను. అందులోంచి సంగ్రహించి ఒక్కొక్క వారం తెలుగులో నేను చెప్తున్నాను అన్నమాట. ఓకే, అందువల్ల నేను చెప్పబోయేది, మీరు వినబోయేది అంతా ఒక చారిత్రకమైన ఆధారం ఉన్నదే. అంటే కావ్యం కాదు, పద్యం కాదు, కట్టుకథ కాదు, శిలాశాసనాలు కానీ తామ్రపత్రాలు కానీ దేవాలయాల్లో ఉండే ఇన్స్క్రిప్షన్స్ కానీ ఆ కాలం వాళ్ళు జరుగుతుందగా చూసి రాసింది కానీ ఇవి మాత్రమే ప్రమాణం అని మనం ఒప్పుకోవాలి, మిగతావేవి ప్రమాణాలు కావు. విజయనగర స్థాపన దైవికం అని నేను మొదటి నుంచి అంగీకరిస్తున్నాను, మీకు చెప్తున్నాను. ఈ దైవికం అనేది ఎలా జరిగిందంటే 1326-27 ప్రతాపరుద్రుని కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా ధ్వంసమైంది. అక్కడికి వచ్చిన కారణాలు అది ముందర వేరే వివరంగా చెప్పుకున్నా ఇప్పుడు చెప్పను. ఆ పతనం అయినప్పుడు 2 ఫ్యామిలీస్ సౌత్కి వలస వెళ్ళాయి. ఒక ఫ్యామిలీ హరిహర రాయలు, బుక్కరాయలు, వారిద్దరికీ ఉన్న 3 తమ్ముళ్ళు, మొత్తం 5 మందే సంగమదేవుని పుత్రులు వీరి, అందువల్ల సంగమ వంశమైంది. వాళ్ళు ఉన్న వాళ్ళ బయోడేటా ఏమిటంటే హరిహర రాయలు కాకతీయ సామ్రాజ్యానికి కోశాధికారి, హెడ్ ఆఫ్ ట్రెజరీ అండ్ ఆల్ క్యాష్ అన్నమాట. పన్నులు కలెక్ట్ చేయటం, వినియోగించటం అంటే చాలా సీనియర్, రాజు తర్వాత రాజంతటి వాడు కోశాధికారి. అతని తమ్ముడు మండలాధిపతి ప్రతీహారి, అంటే రాజుల ప్యాలసెస్లోకి వితౌట్ వీసా ఎంట్రీ ఉండేవారిని ప్రతీహారులు అంటారు. వాళ్ళు ఏ వస్తువైనా, ఏ కానుకైనా, ఏ ఉత్తరమైనా పట్టుకొని గబగబా వెళ్ళి రాణికో రాజుకో ఇవ్వటానికి అర్హులు వాళ్ళు. బుక్కరాయలు ప్రతీహారి ఒక మండలాన్ని, కరుబల అనే ఒక మండలానికి అధిపతి. వీళ్ళంటే వీళ్ళు చిన్నవాళ్ళు కాదని చెప్పటం అన్నమాట. ఆ రోజుల్లో అప్పుడే 1315 ఎస్టాబ్లిష్ అయ్యి 1330 అంతమైపోయాను, 30-40 ఏళ్లలోనే అంతమైపోయాను చిన్న రాజ్యం, కంపిలి రాజ్యం అనేది ఉంది. అది ప్రస్తుతం ఉన్న విజయనగరానికి దాదాపు 30 మైళ్ళు నార్త్ ఈస్ట్గా ఉంటుంది.
నది దాటి అక్కడ కంపన దేవుడు అనే కంపిలి దేవరాయ అనే పేరుతో మహామహుడు ఉన్నాడు. ఆ రాజ్యానికి వీళ్ళు వెలస వెళ్ళారు మొట్టమొదటి. అంటే ఇంకా తుంగభద్ర దాటలేదు, దాటానికి ముందర ఉన్న దుర్గము రాజ్యము దీన్ని చూసి వీళ్ళ రాకని వీళ్ళ హిస్టరీ తెలిసిన కంపిలి దేవుడు వీళ్ళని వెంటనే తన రాజకుటుంబంలో కన్యలనిచ్చి వివాహాలు చేసి తన దగ్గర ఉన్నతాధికారం వచ్చి స్థిరపరుచుకున్నాడు. ఇది ఇలా ఉండగా అల్లావుద్దీన్ ఖిల్జీ వంశస్థులు జలావుద్దీన్ ఖిల్జీ అంతకుముందు లోడీ ఆఖరి లోడీని చంపి సింహాసనం ఎక్కాడు. ఆ తర్వాత ఇంకో కుట్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ తండ్రిని తండ్రి కాదు అంకులైన జలాలుద్దీన్ ఇంకో కుట్రలో చంపి తన సింహాసనం ఎక్కాడు. అప్పుడు వాటితో కూడా జలాలుద్దీన్ ఇంకో మేనల్లుడైన భావుద్దీన్ అనేవాడు నాకు ఎక్కువ అధికారం ఉంది సుల్తాన్ అవటానికి నీకన్నాను అని చెప్తాడు. వాడు తిరుగుబాటు లేవదీస్తే అప్పుడు మాళ్వా గవర్నర్గా ఉన్నవాడి మీదకి అల్లావుద్దీన్ సేనలను పంపిస్తే వాడు అక్కడి నుంచి మాల్వా నుంచి సాగర్కి వెళ్ళి సాగర్ నుంచి దేవగిరి చేరుకుంటాడు. దేవగిరి కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ గెలిస్తే దేవగిరి నుంచి పారిపోతూ ఈ కంపిలి రాజ్యానికి వస్తాడు. ఈ కంపి దేవగిరి నుంచి అంచెలంచెలుగా కంపిలు రావటానికి ముందరే అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోవటము, తర్వాత తుగ్లక్ పిచ్చి తుగ్లక్ ఫాదర్ సుల్తాన్ అవటం జరుగుతుంది. కానీ వంశాలు వంశాలే కదా, తిరుగుబాటు చేసిన వాడిని శత్రుశేషం ఉండకుండా చంపాలి. అందువల్ల మాలిక్ కాఫర్ కొంత సైన్యంతో మొట్టమొదటి దేవగిరి ఆ తర్వాత కంపిలి వచ్చి చాలా పెద్ద యుద్ధం జరిగి కంపిలి ఎందుకు వచ్చారు, బహావుద్దీన్ వచ్చి కంపిలి వచ్చి శరణు వేడతాడు, గేటు దగ్గర ఉండే గంట వాయిస్తాడనమాట. హిందూ చక్రవర్తి హిందూ రాజు కంపిలి దేవరాయలు శరణాగతి అన్నవాడిని రక్షణ ఇచ్చి తీరాలి కాబట్టి వాడిని వాడితో వచ్చిన 200 మంది సేవకులు జనాన పిల్లలు భార్యలతో సహా వచ్చిన వాళ్ళకి అభయహస్తం ఇస్తాడు. అది వాడికి మరణకారం అయింది. మాలిక్ కాఫర్ వచ్చి ముట్టడించగానే వీళ్ళు కంపిలి దగ్గర యుద్ధం చేసి ఓడిపోయి కుమ్మట అని పక్కనున్న దుర్గంలో అక్కడ కూడా ఓడిపోయి హోసపట్టణం అంటే ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్ అక్కడ వాళ్ళు ఎదుర్కో ఇంకా భరించలేక అప్పుడు ఎర్ర తలపాగాలు చుట్టుకోవటం అనే ఇది కొంత సదరం రోజుల్లోనూ ఉంది. అంటే విజయమో వీరమరణమో అనమాట. వాళ్ళు అలా కోట దాటి బయటికి యుద్ధానికి వెళ్ళగానే ఈ కోట లోపల పిల్లలు జనాన అందరూ కూడా సాగమనం చే ముందరే చితి పేర్చుకుని సిద్ధంగా ఉంటారు. ఓడిపోతే వెంటనే అందరూ దూకి చనిపోయింది. ఆ విధంగా కంపిలి దేవరాయని వంశం కంప్లీట్గా నిర్మూలితం అయిపోతుంది. చివరికి బహావుద్దీన్ అక్కడి నుంచి కూడా పారిపోయి పొయసాల బల్లాలు వీరబల్లాలు మూడో అనేవాడి దగ్గరికి వెళితే వాడు రక్షణ ఇవ్వకుండా వీడిని బందీ చేసి వాడి తల తీసి అందులో తలలో గడ్డి కుక్కి ఢిల్లీ సుల్తానికి నదరానాగా పంపిస్తాడు. కానీ అప్పటి కంపిలీలో ఉన్న హరిహర రాయలు బుక్కరాయలు వీళ్ళు యుద్ధంలో పాల్గొన్నారో లేదో మనకి తెలియదు, కానీ మొత్తానికి బందీలైనారు సుల్తానికి. బందీలైతే వాళ్ళ వ్యవహారం తెలుసుకుని వచ్చిన సేన వీళ్ళు కాకతీయ సామ్రాజ్యానికే కోసాధికారం చేసిన వాళ్ళు అంటే వీళ్ళు ఎంత ఔన్నత్యం గల వాళ్ళు తెలుసుకుని వాళ్ళకి ఆఫర్ ఇస్తారనమాట. మతం మార్చుకుంటే మీరు ఢిల్లీ వెళ్ళి ఉన్నత ఉద్యోగాలు చేయవచ్చు, లేదా ఇక్కడ చంపేస్తామని. బతికుంటే బలిసాగు తినచ్చు అని వీళ్ళు ఒప్పుకుని మతం మార్చుకుని ఢిల్లీ వెళ్తారు ఉన్నత ఉద్యోగాలు చేయటానికి. ఎప్పుడు వెళ్ళారు ఇది? 1329, 1330. ఈ లోపల ఈ హొయసాల వీరబల్లాల మూడో వాడు అనేవాడు ద్వార సముద్రం రాజధానిగా పాలిస్తున్నవాడు ఏం చేస్తాడంటే కొంచెం బలం సంపాదించుకొని తుగ్లక్కులకి ఎదురు తిరుగుతాడు. ఎదురు తిరిగితే సుల్తాను కొంత సేన ఇచ్చి వీళ్ళనే పంపిస్తాడు, ఈ ప్రాంతం అంతా నువ్వు ఎరుగుదు, అన్ని కోటలు దుర్గాలు చూసిన వాడివి కనుక నువ్వే వీడిని జయించగలవని హరిహర రాయల్ని బుక్కరాయల్ని కొంత సేనతో పంపిస్తారు. వీళ్ళు కూడా లోకల్గా ఆనగందులోను కుమ్మటలోను కంపిలీలోను హాస్పిటల్లోను కొంత సేనను సేకరించుకొని వీరబల్లాలని ఓడిస్తారు. ఓడిస్తే వాడు మధురై పారిపోతాడు. వీళ్ళు వచ్చి ఆనగొంది రాజధానిగా
చరిత్రలో ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. వీరిని ఢిల్లీ సుల్తాన్ పిచ్చ తుగ్లక్కు కన్నడ రాజ్య ప్రతినిధులు అనే బిరుదుతో సహా పంపిస్తాడు. అంటే ఢిల్లీ సుల్తాన్కి కన్నడ రాజ్యానికి గవర్నర్ సిచ్యుయేషన్ అనమాట. అది పెట్టుకుని వీళ్ళు ఆనగొంది పరిపాలిస్తూ ఉన్న సమయంలో ఒక ఫెస్టివల్కి దానికి కొంచెం ఒక 15 మైళ్ళు పశ్చిమంగా ఉన్న చిక్రాంపూర్ అనే పేటలో ఒక టెంపుల్ ఫంక్షన్లో పాల్గొనడానికి వెళితే అక్కడికి పిచ్చి తుక్కులకు మళ్ళీ ఇంకో సైనాన్ని పంపిస్తాడు. ఎందుకంటే వాడికి అనుమానం, వీడు పెరిగిపోతున్నాడు, వీడు కూడా తిరుగుబాటు చేస్తే అని. వీళ్ళని పట్టుకుని బందీలుగా తీసుకురండి ఢిల్లీకి, మళ్ళీ ఢిల్లీలోనే అట్టు పెట్టుకుందాం, వెళ్ళి ఇంత దూరాన్ని వెళ్ళి నమ్మటానికి వీలు లేదు అని వాడికి స్థిరమైంది. అప్పుడు ఏమైంది, వీళ్ళు ఇంకా మనం మన పట్టుకుపడితే ఇంక సావే ఖాయం అని చెప్పి ఎక్కడిదక్కడ వదిలేసి 2 గుర్రాలు తెచ్చుకొని విక్రాంపూర్ నుంచి ఆనగొంది, ఆనగొంది నుంచి తుంగభద్ర దాటి పక్ష స్వామి ఆలయానికి వస్తారు. అక్కడితో వీటి కథ ఆపుదాం, ఎందుకంటే దైవికం అని చెప్పాం కదా. మళ్ళీ మొదలుకి వస్తే వరంగల్ నుంచి పారిపోయిన ఇంకో కుటుంబం, ఇద్దరు అన్నదమ్ములు, వారు సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఎవ్రీబడి ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ మ్యూట్. సంబడీస్ ట్రైయింగ్ టు టాక్ అండ్ ఐ. ఓకే ఫైన్. అదే సమయంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైన 1326-27లోనే ఇంకొక బ్రాహ్మణ కుటుంబం వలస వెళ్ళింది సౌత్కి ప్రాణరక్షణ కోసమే. ఓ బండి, దాన్ని కొన్ని సామాన్లు, ఫ్యామిలీ, ఇద్దరు బ్రదర్స్. ఆ బ్రదర్స్ ఇద్దరు మాధవుడు, సాయనుడు, వీళ్ళిద్దరు బ్రదర్స్ కొనే. వీళ్ళ గురించి చాలా కాంట్రవర్సీ ఉంది, అది ఇదివరకు టాక్స్లో గురించి చెప్పుకుందాము. కానీ మనం ఫైనల్గా ఒప్పుకున్నది ఈరోజు సమ్మరీ కోసం చెప్పుకుందాం. వాళ్ళిద్దరూ బయలుదేరి వెళితే తుంగభద్ర వచ్చే లోపలనే వారికి ఆ రోజులో ప్రయాణాలు, యుద్ధాలు జరుగుతున్న రోజుల్లో ప్రయాణాలు చాలా ప్రాణకంటకం. ఇద్దరు బ్రదర్స్ విడిపోయి చిన్నవాడు ముందర తుంగభద్ర దాటి చివరికి శృంగేరి చేరుకుని అక్కడ విద్యాశంకర్లు అని 10వ పీఠాపతి దగ్గర దీక్ష తీసుకుని అక్కడే చదువు కంప్లీట్ చేసుకుని ఆయన 11వ పీఠాధిపతి అవుతారు శృంగేరికి. ఈయన కొంచెం దారి తప్పి తిరుగుతూ తుంగభద్ర దాటి విరూపాక్ష స్వామి ఆలయం చేరుకున్నప్పుడు మాధవుడు, ఆయన మాధవాచార్య అందాము, ఆయనకు ఒక కళ వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఒక తీరని కోరిక వేధిస్తోంది. వరంగల్ నుంచి పారిపోయి రాకముందు ఆయన కాశీ వెళ్ళి చదువు పూర్తి చేసుకోవాలి, కాశీలోనే వేద పండితులు అందరూ ఉన్నారు అని చెప్పి చాలా కోరిక అన్నమాట. అది తీరలేదు, ప్రాణాలు పట్టుకుని ఇట సౌత్కి రావాల్సి వచ్చింది. ఆ విరూపాక్ష స్వామి ఆలయంలో పడుకున్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఇది ఆయన రాసుకున్నది కాబట్టి ఇటువంటి ప్రతులు, దాని నక్కళ్ళు, దీని కొటేషన్లు మద్రాస్ ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీలో ఉన్నాయి కాబట్టి MSS అంటారు. దాని నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి, దాని నక్కళ్ళు కూడా సంపాదించాను. ఆయన రాసుకున్నాడు, నాకు కళ వచ్చింది, అందులో కిరాతుడు 4 కుక్కల్ని పెట్టుకు తిరుగుతున్నాడు, నాకు భయం వేసి ఆయన శరణు వేడితే ఆయన అన్నాడు నీకు అభయం ఇస్తున్నాను. ఈ కుక్క అంటే ఆయన వ్యాసుడు, 4 కుక్కలు 4 వేదాలు అనమాట. నీకు వేదాధ్యయనం జరుగుతుంది, నీకు చాలా నీవు చేయవలసిన దైవ కార్యం ఇక్కడే ఉన్నది కాబట్టి ఈ ఆలయంలోనే ఉండు అని చెప్పినట్టుగా ఆయన కలుస్తుంది, అక్కడే ఉండిపోతాడు. ఈ విరూపాక్ష స్వామి ఆలయం అంతకుముందు అప్పటికే చాలా పురాతనమైంది. 454లో రాణి మల్లమ్మ అని చెప్పి ఆవిడ ఆ ప్రదేశంలో అంతకుముందు ఉండే తూర్పు చాళుక్యుల, పడమటి చాళుక్యుల, కళ్యాణ చాళుక్యులు అంటారు, ఆ వంశాలకు చెందినది. ఆవిడ అక్కడ పంపేశ్వరుడు, పంపాంబిక అని, పంపాపతి అని శివుడి పేరు, పంపాంబిక అని అమ్మవారి పేరు. వారి పేర్లలో అక్కడ అప్పటికే చిన్న దేవాలయాలుంటే ఉద్ధరించి విరూపాక్ష స్వామి ఆలయం కట్టింది అక్కడ 454. ఆ చిన్న ఆలయంలో ఈయన ఉండిపోతాడు. ఇప్పుడు హరిహరరాయలు, బుక్కరాయలు తుంగభద్ర దాటి అదే టెంపుల్లో రాత్రి గడిపిన తెల్లవారు లేచి చూస్తే ఈ స్వామి. అప్పటికి వారెవరు మతం మారిన వాళ్ళే, ఇంకా హిందూ మతం పుచ్చుకోలేదు.
ఈ వచ్చిన వాళ్ళిద్దరూ తనకి కళలో కనిపించి వ్యాసభగవాను చెప్పింది వీళ్లే అని వెంటనే నమ్మకం కుదిరిపోయే మాధవాచార్యుల వారికి ఆయన చెప్తాడు అన్నమాట, మీరు మీకు భావి చక్రవర్తుల అయ్యే యోగం రాసి పెట్టి ఉన్నది, ఇది చాలా మంచి ప్లేస్ హంపి, అన్ని వాస్తు ప్రకారంగాను నేచురల్ నైసర్గిక రక్షణలు, ఒక నార్త్ నది, మూడు వైపులా కొండలు, చాలా పెద్ద వ్యాలీ, 365 రోజులు పారే నది, జీవనది ఇది, కాబట్టి మీరు ఇక్కడ కోట కట్టుకోండి, ఎవడైనా ఆక్రమణకు వస్తే వాడు తుంగభద్ర దాటి రావాలి, అది చాలా కష్టము అని చెప్తారన్నమాట. దానివల్ల అక్కడే ఉండిపోవటానికి నిర్ణయించుకుంటారు వాడు. అదే సమయంలో యాదృచ్ఛికంగా ఈయన కొంత సేన వీరు సమకూర్చుకున్నారు కదా ఆనగొందలోనే ఇదివరకు బల్లాలను ఓడించడానికి, ఆ సేన అంతా కలిసి నది దాటి వీళ్ళు నువ్వే రాజు మీరేం రక్షించాలి, ఎందుకంటే అప్పటికి తుగ్లక్ సామ్రాజ్యం శిథిలమైపోతుంటే తురుష్క సేనలు నార్త్కి మళ్ళీ వెళ్ళిపోయినాయి, బల్లాలేమో ఓడిపోయి పారిపోయాడు. ఆ పవర్ వాక్యూమ్ ఉందన్నమాట, మీరే రాజని అక్కడ వాళ్ళకి దొరికిన సింహాసనం ఒకటి, అంటే బల్లాలు ఓడించారు కదా ఆ సింహాసనం కూడా స్పాయిల్స్ ఆఫ్ వార్ లాగా బంగారం నగలు పొదిగుంటాయి సింహాసనాలు, అది పట్టుకొచ్చి అందులో కూర్చోబెట్టి మాధవాచార్యులు విజయనగరానికి శంకుస్థాపన, ఈయనకి పట్టాభిషేకము ఒకే ముహూర్తానికి చేస్తారు. ఇంతవరకు మనం ఇదివరకు చదువుకున్నాము. తర్వాత హరిహర రాయల పాలన ఎటువంటిది, ఆయన పాలించిన టైంలో ఆయన ఏం చేశారు, మిగతా వాళ్ళ బ్రదర్స్ ఎటువంటివి అని కొంత చెప్పుకున్నాం. ఈరోజు స్టార్టింగ్కి మనం బుక్కరాయల యొక్క టైంలో జరిగిన చెప్పుకోటందుకు ప్రయత్నిద్దాం. ఈ టైం ఎటువంటిదంటే, ఈ హరిహర రాయల పట్టాభిషేకము 1336 జరిగింది, అది రికార్డెడ్. ఆ టైంలోనే విజయనగరం నగరము కోట ప్యాలెస్లు టెంపుల్స్ నిర్మాణాలు మొదలెట్టారు వాళ్ళు. ఆ నిర్మాణాలకి దాదాపు 8 పట్టి ఉంటుంది, అంతవరకు ఆనిగొందిలో రాజధానిగా వాళ్ళ పాలన మొదలెట్టున్నారు. వీళ్ళు 5 బ్రదర్స్ సంగమదేవుడి. ఈ సంగమంశం ఎక్కడి నుంచి వచ్చిందంటే, సంత మంగళూరు అని గుంటూరు జిల్లాలో ఇప్పటికీ కూడా ఒక చిన్న విలేజ్ అనండి, చిన్న గ్రామం అనండి, అక్కడి వారట వీరు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు సంగమదేవుడి పుత్రులు వీళ్ళు 5. పెద్దవాడు హరిహరుడు, రెండోవాడు కంపన, మూడోవాడు బుక్క బుక్కరాయలు, 4వవాడు మారప్ప, 5వవాడు ముద్దప్ప. వీళ్ళు ఒక బిజినెస్ కానీ ఒక రాజ్యం కానీ ఒక చిన్న సంస్థానం కానీ ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు బయట వాళ్ళకన్నా ఫ్యామిలీ మెంబర్స్నే నమ్మటం అనేది కద్దు. అక్కడ కూడా అలాగే అయింది, తొందరగా జయించి అంటే 1336 నుంచి మొదలెట్టి 1346కి శృంగేరి వాళ్ళు వేయించిన ప్రశంసాపత్రంలో ఆయనకి తూర్పు పశ్చిమ తీరాల వరకు రాజాదిరాజు అని కీర్తించారు హరిహరుణ్ణి. అంటే నెల్లూరు సీమ నుంచి అటువైపు మంగళూరు సీమ వరకు 2 తీరాల వరకు ఈయన అధీనంలోకి వచ్చాయి, ఇంకా సౌత్ కూడా వచ్చింది. అందువల్ల ఒక పెద్ద తమ్ముడు ఆయన కంపనని నెల్లూరులో పెట్టారు. ఇంకో తమ్ముడైన బుక్కరాయలు ఏ రాజస్థాన్లో ఉండి పరిపాలనకి ఇష్టపడక సర్వసేనానిగా ఉంటూ యుద్ధం లేని సమయాల్లో రాజస్థాన్లోనే ఉంటూ అన్నకి సైదోడు వాదోడుగా ఉండేవాడు తప్ప ఆయన ఇండిపెండెంట్గా రాజ్యం చేసినట్టే కనిపించదు. 4వవాడైన మారప్ప చంద్రగుత్తి అనే ప్లేసు మంగళూరుకు దిగువగా ఉన్న ఒక దుర్గం. ఆ రోజుల్లో వెస్టర్న్ సీస్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి అత్యంత అవసరమైన అరబ్ పోర్చుగీస్ వర్తకులు గుర్రాల వ్యాపారం చేసే వాళ్ళని నియమించడానికి ఆ కోటలో ఆయన్ని పెట్టారు. ఇంకా లాస్ట్ వాడు ముద్దప్ప అనేవాడు, రాజగంభీర అని ఒక విలేజ్. ఇది పార్ట్స్ ఆఫ్ నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, చెంగల్పట్టు జిల్లా ఇవన్నీ కలిపితే అక్కడ మధ్యలో ఉంది.
ఈనాటికి ఆ విలేజ్కి ప్రాముఖ్యం లేకపోయింది కానీ ఈనాటి వరకు రైల్వే స్టేషన్ ఉంది, రాజగంభీర అనే రైల్వే స్టేషన్ ఉంది ఆ విలేజ్ ఉన్న చోట, ఇప్పటికీ కూడా చూడొచ్చు. అక్కడ పెట్టారు ఆయన్ని వీళ్ళు ఇట్ట అంటే. తర్వాత తెలిసింది మనం బుక్కరాయల కాలం చెప్పుకునే ఈరోజు చెప్పుకునేటప్పుడు అంతకుముందు చెప్పుకునేటప్పుడు చూడవలసింది ఏమిటంటే ఇది లూజ్ ఫెడరేషన్ లాగా వ్యవహరించారు. అంటే వీళ్ళు ఎవళ్ళెవాళ్ళు రాబడి వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకునేట్టు యుద్ధ సమయంలో సైన్యం సప్లై చేసేట్టు అన్నదమ్ముల ఉడంబడిక అనమాట. యుద్ధాలన్నీ బుక్కరాయలు చూసుకుంటున్నాడు కాబట్టి హరిహర రాయలు అడ్మినిస్ట్రేషన్ వైపు మొగ్గి విలేజెస్, గ్రామము, స్థలము, నాడు, రాజ్యము అనే వ్యవస్థ ఏర్పరిచి ఆ 5 levels ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అంతా చేసి దేశాన్ని సుభిక్షం చేశాడు. ఈ లోపల ఆయన కాలం ఏమిటంటే 1336 నుంచి 1343 అని కొంతమంది అంటారు, కాదు 55 వరకు బతికే ఉన్నాడు అని కొంతసార్లు అంటారు. మూడో వెర్షన్ ఏమిటంటే రెండో తమ్ముడైన కంపన తను కూడా రాజ్యం చేయాలి అని కోరిక పుట్టి 1343 ప్రాంతాల్లో హరిహర రాయలు ఆరోగ్యం బాగలేకపోతే ఆయన కొన్ని నెలలు ఆయన ఆయన కొడుకు కొన్ని నెలలు రాజ్యం చేసినట్టు, తర్వాత బుక్కరాయలు వాళ్ళని మళ్ళీ తిరిగి వెళ్ళగొట్టేస్తే ఇద్దరు హరిహరుడు బుక్క హరిహరుడు నామినల్గా రాజుగానే ఉండి బుక్కరాయలు అంతా నిర్వహిస్తున్నట్టు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అవి ఎటువంటి సాక్ష్యాలు అంటే చరిత్రకు ఎక్కినవి కావు, గ్రామ కవులలో అంటారు. ప్రతి గ్రామంలో ఒక డైలీ యాక్టివిటీ రాసే ఆచారం ఉండేది. ఈ గ్రామ కవులలు కూడా దాదాపు 30,000 గ్రామాలకైతే ఉన్న సౌత్ ఇండియాలో అంటే తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటకలో ఉన్న గ్రామ కవులలు అన్ని బ్రిటిష్ వారు సేకరించి మద్రాస్ ఓరియంటల్ MSSలో భద్రపరిచి ఉన్నారు. ఓపిక ఉన్నవాళ్ళు అవన్నీ చదవగలిగితే అంటే దాదాపు 300 ఏళ్లకి పుస్తకాలు 30,000 గ్రామాలకి కవులలు. డైలీ హిస్టరీ ఆఫ్ ఈచ్ విలేజ్ చేస్తే రాజుల మూమెంట్స్, యుద్ధాలు, ఎవళ్ళు పోయింది, ఎవళ్ళు వచ్చింది, ఎవళ్ళు చచ్చింది, ఎవళ్ళు బతికింది కూడా తెలిసిపోతుంది. అటువంటి రికార్డ్స్ని బట్టి ఇద్దరు కలిసి రాజ్యం చేశారని కొంత ఆధారం. చేసిన యుద్ధాలు ముఖ్యంగా ఎవరితో చేశారంటే సౌత్లో చేసిన యుద్ధాలు చాలా తక్కువ. యుద్ధాలన్నీ బహమనీ సుల్తానులతోనే జరిగాయి First 200 years. ఎందుకంటే అదే కాలంలో బహమతి రాజ్యం ఏర్పడింది. ఈ ఏర్పడటానికి కారణం ఏంటంటే తుక్లక్, పిచ్చి తుక్లక్కు ఆయన జబ్బు పట్టడం వల్ల కానీ ఆయన డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల కానీ లేకపోతే ఆయన యందు రాయల్ బ్లడ్ లేదు అని పుకార్లు పుట్టించటం వల్ల కానీ ఆయన ఎక్కడికి వెళితే దూరంగా ఉన్న వాళ్ళంతా స్వతంత్రం ప్రకటించుకోవటం మొదలెట్టారు. కిందటి శనివారం ప్రస్తంగంలో దీని గురించి కొంచెం విస్తృతంగా మాట్లాడుకుందాం, తుగ్లక్ సామ్రాజ్యం ఏ విధంగా శిథిలమైంది అని చెప్పి. ఆ శిథిలమైన వాటిల్లో ఈ అల్లావుద్దీన్ బహ్మన్ షా అనేవాడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఎక్కడ? కలబరిగి గ్రామం, ప్రస్తుతం గుల్బర్గా అంటాం దాన్ని, పెద్ద కోట ఉన్నది ఆ రోజుల్లో కలబరిగి అనేవాళ్ళు. 1340కి స్వతంత్రం ప్రకటించాడు. వాడి పుట్టు పూర్వత్రాలు ఏమిటి, బహ్మని అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించినట్లయితే వాడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉండే పౌరోహిత్యం చేసుకుంటున్న గంగాధర శాస్త్రి అనే బ్రాహ్మణ కుటుంబంలో నౌకరు. అంటే పొలాల పనులు, పశువుల కాపర్ల పనులు చేసుకునేవాడు అన్నమాట. అప్పుడు వాడి పేరు హసన్ గంగు, జన్మనామం హసన్, పనిచేస్తున్నది గంగాధర శాస్త్రి గారి ఇంటో కాబట్టి గంగు. వాడు పొలంలో పనిచేస్తూ ఉంటే వాడికి లంక బిందెలు దొరికాయి. అంటే ఏనాడు ఎవళ్ళ కుండల్లోనో రాగి పాత్రల్లోనో భద్రపరిచిన బంగారం దొరికింది. దాని సీలు ఉడదేయకుండా చాలా నమ్మకంగా తీసుకొచ్చి తన యజమానికి ఇచ్చాడు గంగాధర శాస్త్రికి.
ఆయన చాలా మురిసిపోయి ఆయన్ని నీ నీలో రాజయ్యే గుణాలు ఉన్నాయరా విజయభవ అని ఆశీర్వదనం ఇచ్చేశారు. అది బాగా పనిచేసినట్లుంది. తర్వాత వాడు ఆర్మీలో చేరాడు. పదాతి అంటే బాగా యుద్ధ కళలు నేర్చుకుని పిచ్చితుగ్ల కాలానికే ఒక సేనాని పదవికి వచ్చాడు. ఈ మాలిక్ కాఫర్ సేనల్లో వీళ్ళు దశహజారి అంటారు, అంటే 10,000 గుర్రాలకు యజమాని అయిన వాడిని దశహజారి అని ఓ చిన్న అమీర్ కింద ట్రీట్ చేయటం. అంత లెవెల్ దాకా ఎక్కాడు, ఎదిగాడు. ఎదిగి మాలిక్ కాఫర్ వెనక్కి వెళ్ళే టైంలో గుల్బర్గాలో ఈయన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. ఈయన వదిలిపెట్టి వెళ్ళి తుగ్లక్ రాజ్యం ఇంకా నిలవదు అని అందరికీ తెలిసిపోయిన టైంలో ఈయన కూడా స్వతంత్రం ప్రకటించుకున్నాడు. చాలామంది చరిత్రకారులు ఈ బహ్మన్ అనే శబ్దం ఎలా వచ్చింది అని కూడా ఆలోచించారు. మొదటి ఇదేంటంటే ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి బహ్మన్ అనుకోవటం ఒక రివాజు. రెండోది ఇంకో మహత్తరమైన కారణం కూడా ఉంది. ఆ రోజుల్లో వచ్చి ఇక్కడ సుల్తాన్గిరి చేసిన వాళ్ళు పర్షియన్ అండ్ టర్కిష్ ఆరిజిన్ ఉన్న ముస్లిం కుటుంబాలు. సమర్కండ్ నుంచి తైమూర్ మంగోల్ చెంగిస్ ఖాన్ బ్లడ్స్ ఉన్న మొఘల్స్ రావటం బాబర్తోనే ఆరంభమైంది. అంతకుముందు వచ్చిన వాళ్ళంతా సఫావిడ్లు, అంటే పర్షియాలో షాక్ సంబంధించిన ఫ్యామిలీస్ కానీ, ఘోరిడ్లు అంటే మహమ్మద్ ఘోరి కుటుంబాలు కానీ, గజనీడ్లు అంటే గజని కుటుంబాల వాళ్ళు కానీ వచ్చి రాజ్యం చేశారు. వాళ్ళ వాళ్ళ రాజభాష పర్షియన్, రాసుకునేది అరబిక్ లిపి. పర్షియన్ లిటరేచర్లో అంటే ప్రీ వేదిక్ ప్రీ జొరాస్ట్రియన్ లిటరేచర్లో బ్రహ్మణ్ అనే పేరు గల యోధుడి పేరు మీద చాలా గాథలు ఉన్నాయి. అది ఆర్యుల గాథల సంకలనంలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్, ప్రీ వేదిక్ మైథలాజికల్ స్టోరీస్ అన్నమాట. అందులో ఆ స్టోరీస్లో ఉన్న చాలా పేర్లు, ఇంద్ర వరుణ అహుర బ్రహ్మణ్ ఇట్లాంటి పేర్లన్నీ వేదాల్లోకి వచ్చాయి. ఇవి ప్రీ వేదిక్ అని ఎందుకంటారంటే ఇది వీటి మ్యానుస్క్రిప్ట్స్ కానీ స్టోన్ రైటింగ్స్ కానీ 4000 to 6000 BCE పర్షియాలో ఉన్నాయి. ఆ వాట్లల్లో యుద్ధాలు చేసే వారియర్స్ పూజించే నామాల్లో బ్రహ్మణ్ అనేది ఒకటి. అది మిడిల్ నేమ్ పెట్టుకున్నాడు అని ఇంకో చరిత్రకారుడు చెప్తాడు. ఎట్లా ఏమైనా 1347 పిచ్చతుగ్ల సామ్రాజ్యం కంప్లీట్గా చెదిరిపోయింది. అప్పుడు గుల్బర్గా విస్తరణ మొదలెట్టింది. అంటే 1336లో మొదలెట్టి విజయనగర సామ్రాజ్యం ఏ విధంగా విస్తరించిందో అలాగే బహమనీ సుల్తాన్ల సామ్రాజ్యం కూడా విస్తరణ మొదలెట్టింది. వీళ్ళిద్దరికీ ఢీ కొట్టుకోవటం అనేది సంభవమే అసంభవం కాదు. మొదటి నుంచి బుక్కరాయలు ఎక్కడో కృష్ణ అవతల వాళ్ళు ఉన్నారు, కృష్ణ దిగువన మనం ఉన్నామనే భావనలో అల్లావుద్దీన్ సింహాసన పట్టాభిషేక సమయానికి క్రౌనింగ్ అంటారు, వాళ్ళ భాషలో కుతుబా అంటారు. అంటే అన్ని రిచువల్స్ అయిన తర్వాత ఓ ఫ్రైడేకి ఎండ్ అయ్యేట్టు చూసుకుని ఆ ఫ్రైడే నమాజ్లో ముల్లా చెప్పాలన్నమాట ఒక పర్టికులర్ సర్మన్, కుత్బా అనే సర్మన్ని మసీదులో పబ్లిక్గా చదివి వీడే మన సుల్తాను వీడే మన నవాబు అని చెప్తే కానీ వాళ్ళ రాజరికం ఖాయం కాదు. ఆ టైంలో ఆ సింహాసనం మీద కూర్చునేందుకు టైంలో బుక్కరాయలు చాలా విలువైన ఒక కెంపు రూబీ పంపిస్తాడు అన్నమాట కానుకగా. అది ఎంత నచ్చిందంటే అల్లావుద్దీన్కి ఆయన తన సింహాసనాన్ని వెనకాల ఉండే తల ఆనుకునే ప్రదేశం మీద కొంచెం కిరీటంలాగా చెక్కి ఉన్న చోట ఒక బర్డ్ ఆఫ్ పారాడైజ్ ఫిగర్ చెక్కిచ్చి దానిలో ముత్యాలు డైమండ్స్ పెట్టి సెంటర్ పీస్గా ఈ రూబీని పెట్టుకున్నాడు ఆయన. అల్లావుద్దీన్ క్రౌనింగ్ డేట్ చెప్తారు 3 August 1347 అని. ఇది ముస్లిం చరిత్రకారుల డేటింగ్ అన్నమాట.
వాళ్ళిద్దరికీ కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరుగుతాయి. ముక్కరాయలంటాడు నువ్వు కృష్ణకు అవతలుండు అని, అల్లావుద్దీన్ అంటాడు నా నేను నువ్వు తింగభద్రకు దిగువనుండవు మధ్యప్రదేశ్ అని నాది అని చెప్పి ఇలా నడుస్తూ ఉండగా ఒక్క సంఘటన జరిగినట్లు ముస్లిం చరిత్రకారులు రాస్తారు. దీనికి రాయటమే కానీ వేరే ప్రమాణం లేదు. అల్లావుద్దీన్ 10 ఏళ్లే రాజ్యం చేసి 1358లో కొంతవరకు ఆదు అని వరకు కొంత కాప్రా వరకు అంటే ప్రస్తుతం అప్పటికి హైదరాబాద్ అనే పేరు లేదు. కాప్రా మున్సిపాలిటీని హైదరాబాద్ పక్క ఉన్న మున్సిపాలిటీ మీకు తెలిసే ఉంటుంది. ఆ ప్రదేశం గోల్కొండ ఇంకా ఉద్భవించదు. అప్పుడప్పుడే ఈ తుగ్లక్ సామ్రాజ్యం శిథిలమైనప్పుడు నిజాం ఉల్ ముల్క్ అని పేరు గలవాడు కాప్రాలో కూడా తలెత్తి నాదే అని మొదలెట్టాడు. వాడే భావి నిజాంషాహీ రాజవంశానికి మూల పురుషుడు. వాడు వాడెంత సంపాదించాడంటే 1424లో ఫైనల్గా ఈ బహమదీ సుల్తాన్ గోల్కొండ రాజ్యాన్ని ధ్వంసం చేసి అక్కడి నుంచి నగలు పట్టుకెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు తీసుకెళ్లిన ఒక సింహాసనం యొక్క డిస్క్రిప్షన్ని బట్టి ఆ రోజుల్లో దాని విలువ 4 మిలియన్ స్టర్లింగ్ పౌండ్స్ అని బ్రిక్స్ అని ఒక బ్రిటిష్ చరిత్రకారుడు రాశాడు. అంటే 40 లక్షల పౌండ్ విలువ గల సింహాసనం 50 ఏళ్ల రాజరికంలో గోల్కొండ ఒక కూర్చునే కుర్చీ విలువ అన్నమాట. అది ఈ మహమ్మద్ అల్లావుద్దీన్ కొడుకు మహమ్మద్ వన్ అనేవాడు ఒకరోజు బాగా తప్పతాగి ఎదురుకుండా డాన్సర్లు డాన్స్ చేస్తూ ఉంటే వాడికి బాగా నచ్చిపోయి బాగా తాగి ఉండి తన అధికారిని పిలిచి వీళ్ళకి తగిన బహుమానం ఇవ్వాలి, వీళ్ళకి తగిన బహుమానం ఇవ్వగలిగిన సంపద కలిగిన వాళ్ళు విజయనగర రాజులేను, ఇంత సంపద మన దగ్గర లేదు కాబట్టి విజయనగర రాజుకు తాఖీద్ పంపించు ఇన్స్ట్రక్షన్. ఈ ట్రూప్ వెళ్ళి అక్కడ నిలబడి మహమ్మద్ వన్ సుల్తాన్ గారి ఆదేశము అని చెప్పి మాకు తగిన బహుమానం మీరు ఇవ్వవలసింది అని చెప్పి పంపిస్తాడు. అప్పటికీ ఆ రైటర్ సయ్యద్ అనే ఆయన దాన్ని రాయకపోతే మర్నాడు వాడిని పిలిచి తిట్టి కొట్టినంత పనిచేసి పంపిస్తాడు. అది బుక్కరాయల సంస్థాన రాజ్యం చేస్తున్న విజయనగరం వెళితే పెద్ద ఇన్సల్ట్గా భావిస్తాడు, వాడు భావించి తిరగొడతాడు. అప్పుడు తిరగొట్టమే కాకుండా బుక్కరాయలు వెంటనే వీడు పని పెట్టాలని పెద్ద శాన్ తీసుకుని గుల్బర్గా మీద దండెత్తడానికి బయలుదేరుతాడనమాట. అది అప్పటికి పెద్ద సైన్యం, 30,000 మంది పదాతులు, 3,000 ఏనుగులు, 1,000 గుర్రాలు. దీనిలో ఒక సంకేతం ఏమిటంటే ఆ రోజులు ఏనుగులు విరివిగా దొరికేవి ఇండియాలో, గుర్రాలు ఇంపోర్టెడ్, అన్ని ఇంపోర్టెడ్. మధ్యదారిలో కోట ముద్గల్ కోట అనే దాన్ని ముట్టడించి అక్కడ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లా వీడట్టు దండయాత్ర చేసి వస్తాడని దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి నిర్మూలన చేస్తాడనమాట. ఒక్కడే ఒక్క ముస్లిం సోల్జర్ని ప్రాణాలతో వదిలిపెట్టి, ఎందుకంటే వాడికి వార్త చేరేయటానికి పోయిన వార్త చెప్పుకోవట జరిగింది అని చెప్పి. ఇప్పుడు మహమ్మూద్ చాలా మండిపడి పెద్ద సైన్యం ఎత్తుకుని తిరిగి వస్తూ ఉంటే వీళ్ళు అక్కడే ముద్గల్ కోటను ధ్వంసం చేశారు కాబట్టి దాని పక్కన ఉన్న ఓధ్ని అనే విలేజ్లో చిన్న దుర్గం దగ్గర ఈ విశ్రాంతి తీసుకున్న సమయంలో రాత్రి వచ్చి వాళ్ళని ఆక్రమించి వీళ్ళని సంహరిస్తారు. అప్పుడు బుక్కరాయలు కొంతమంది సైనికులు మంత్రులు సేనానులు వెనక్కి తిరిగి పారిపోతున్న సమయంలో సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. నేను చేసుకున్నాను, నన్ను ఎందుకు మూట్ చేస్తున్నారండి స్వామి? ఓకే, సమయంలో ఈ రెండో బ్రదర్ ఉన్నాడు కదా కంపన్ అనే ఆయన మధుర జయించి పెద్ద సేనతో వార్తలు వెళ్ళగా ఇట్లా యుద్ధాలు జరుగుతున్నాయని పెద్ద సేనతో వచ్చి ముట్టడిస్తాడు.
అప్పుడు వీళ్ళు రిట్రీట్ అయ్యి సాండూరు వ్యాలీలో దాగి ఉన్న సమయంలో ఆ సాండూరు వ్యాలీ మీదకి మహమ్మద్ పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చి ముట్టడిస్తే వాళ్ళని దక్షిణం నుంచి కంపన, తూర్పు నుంచి మళ్ళీ బుక్కరాయిలు ఎదుర్కొని వాడిని ఓడించి వెనక్కి తిప్పి కొడతారు. ఇలా జరిగినాయి మహమ్మది సుల్తాన్లకి విజయనగర రాజులకి యుద్ధాలు. ప్రతి మూడు నాలుగేళ్ళకి ఒక యుద్ధమే. 200 సంవత్సరాల కాలంలో ప్రతి రాజరిక యొక్క వాళ్ళ రాజపాలన పీరియడ్లో 3-4 సార్లు వాళ్ళ బహమని సుల్తాన్లు కానీ తర్వాత పైకి వచ్చిన బీజాపూర్ సుల్తాన్లు, రాయదుర్ సుల్తాన్లు, గోల్కొండ నవాబులతో యుద్ధాలు కానీ అప్పుడప్పుడు నలుగురు కలిసి మోహరించి వస్తే యుద్ధం కానీ చేశారు. కానీ ఎప్పుడైతే విజయనగర రాజులు గోవా, మ్యాంగ్లూరు పోర్ట్స్ రెండింటిని పట్టుకొని నిలుపుకోగలిగారో, ఈ బహమని సుల్తాన్లకు కానీ దాని తర్వాత వచ్చిన సుల్తానేట్స్ కానీ గోవా నుంచి హార్సెస్ సప్లై కంప్లీట్గా ఆగిపోయింది. వాళ్ళు సూరత్ నుంచి ఇంకా క్యాంబే నుంచి వచ్చే ఇంపోర్టెడ్ హార్సెస్ చాలా వెల ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ అప్పుడే గుజరాత్లో ముస్లిం సుల్తాన్లు ఉండబట్టి వాళ్ళకి వీళ్ళకి కూడా వైరం ఉండబట్టి అక్కడికి కూడా హార్సెస్ సప్లై సరిగ్గా ఉండేది కాదు. ఇందువలన అది ఒక ప్రధానమైన కారణం. ఇది కూడా కొంచెం వీళ్ళు గెలవటానికి పదమూడు వందల 78లో మహమ్మద్ చనిపోగా అతని కొడుకు ముజాహిద్ షా అనేవాడు రాజైనాడు. ఈ పీరియడ్లోనే 1377 వరకు 1779 వరకు లేదా బుక్కరాయలు బతికి ఉన్నాడని, ఆయన రాజ్యం చేశాడని శాసనాలు ఉన్నాయి. 1379లో చనిపోయాడని నిర్ధారణగా మనం చెప్పవచ్చు. ఈలోపుగా కొంచెం విరామం దొరికింది వీళ్ళకి, బుక్కరాయలకి. 1378లో ముజాహిద్ షా అనేవాడు గద్దెక్కితే అతని మేనమామ అతన్ని చంపేశాడు. దావూద్ అనేవాడు వాడు సింహాసనం ఎక్కాడు. దానికి కారణం ఏమిట, అంతకుముందు వాడి తండ్రి మహమ్మద్ వన్ అనేవాడు ఈ ముద్గల్లు సాండూరు దగ్గర యుద్ధాలు చేస్తున్నప్పుడు సౌత్ నుంచి కంపరాయుడు పెద్ద సేన తీసుకొచ్చే వాళ్ళు ఏం చేశారు, మిలిటరీ స్ట్రాటజీ, ఎదుటి శత్రువుకి ఎవరైనా సహాయంగా ఉంటే ఆ సహాయంగా ఉన్న సేనాన్ని ముందర ఆక్రమిస్తే ఒక బలం తగ్గుతుంది అని చెప్పి మెయిన్ ఫీల్డ్లోకి కంపరాయలు దిగే ముందర రిజర్వ్గా పెట్టుకున్న దావూద్ అనేవాడు మేనమామ దగ్గర 2,000 మంది 5,000 మంది సోల్జర్స్ పెట్టి రిజర్వ్గా పెట్టుకున్న చోటు నుంచి దాని మీద ముట్టడించి వాడిని ఆ స్థానం నుంచి కదిలిచేస్తాడు. కదిలిచేస్తేనే వాళ్ళకి పిన్సర్ అటాక్కి వీలైంది అనమాట. రెండు వైపుల నుంచి ఒకేసారి మహమ్మద్ షాని కొట్టడానికి వీలైంది. ఇది యుద్ధం స్ట్రాటజీలో చాలా తప్పు చేసినట్టు లెక్క దావూద్. అటువంటి పరిస్థితుల్లో ఆమరణాంతం పోరవలసిందే కానీ ఆ స్థానం వెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ స్థానం ఏ చిన్న స్థాయి వదిలేస్తే మొత్తం యుద్ధాన్ని వాళ్ళు ఓడిపోతారు. అది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. పెద్ద సైన్యం వచ్చి వీళ్ళని కాచుకునేంత వరకు ప్రాణాలు పట్టుకుని నిలబడి ఉండి తీరవలసిందే అక్కడ. కానీ వాడు భయపడి వెళ్ళిపోయాడు అనే అపవాదం ఎప్పుడైతే పడిందో వాడిని నిండు సభలో మహమ్మద్ వన్ బతికి మళ్ళీ గుల్బర్గా చేరినప్పుడు నిండు సభలో మేనమామని అవమానిస్తాడు. నువ్వు కాయర్ అంటాడు, అంటే నువ్వు ఎవరు కవర్డ్ పిరికివాడివి అని చెప్తాడు. అది వాడికి మనసులో బాగా గుచ్చుకొని ఉన్నది. మహమ్మద్ చనిపోయి ముజాహిద్ ఎక్కగానే ఆ పగ వాడిని చంపేసి తీర్చుకొని తను సింహాసనం ఎక్కాడు. ఇది ఆయన చుట్టూలో ఉన్న అమీర్స్లో చాలా అలజడి కలిగి వాళ్ళందరూ కలిపి ఒక 4 రోజుల్లోనే దావూద్ని చంపేశారు. ఆ తర్వాత కొంచెం అరాచకం గుల్బర్గాలో మొదలైంది. ఆ పీరియడ్లోనే బుక్కరాయల్ 1379లో చనిపోవటం వితిన్ ఎ ఇయర్. తర్వాత అతని కొడుకు తను 2వ హరిహర రాయల్ అనే పేరుతో రాజ్యం ఎక్కడం జరుగుతుంది.
ఈ కంపరాయల గురించి కూడా అదే సమకాలీనుడు కాబట్టి కంపరాయలకు రాజ్యం దక్కలేదు, మీకు తెలిసే ఉంటుంది. ఇందాక చెప్పినట్లు హరిహర రాయల తర్వాత బుక్కరాయలు, బుక్కరాయల తర్వాత అతని కొడుకు వచ్చారు, కానీ రెండో తమ్ముడు మొదటి తమ్ముడైన కంపరాయలు కానీ అతని కొడుకు కానీ రాజ్యం దక్కలేదు. మధ్యలో కొన్ని నెలలు రాజ్యం చేశారు కానీ వాళ్ళని బుక్కరాయలు వెళ్ళగొట్టాడు, కానీ అన్నదమ్ములు మాత్రం కలిసే ఉన్నారు. అతను చేసిన యుద్ధాలు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తొండై మండలం అంటారు, ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు, చెంగల్పట్టు, ఆర్కాడ్ జిల్లాలు కలిపిన ప్రదేశాన్ని తొండై మండలం అంటాడు. దానికి నాయకుడు చెంపరాయుడు అనే ఉండేవాడు. వాడు బుక్కరాయలు కప్పం కట్టనని నిరాకరిస్తే ఈ కంపెనీ వాడిని దాడి చేసి రాజగంభీరం, ఇందాక చెప్పుకున్నాం, విలేజ్లో ఉన్న కోటలో వాడిని పట్టుకుని వాడిని చంపేస్తాడు. ఇది ఇప్పుడు ప్రస్తుతం మన్మధురై అంటారు, దీని పక్కన ఉన్న పెద్ద గ్రామాన్ని. ఆ తర్వాత వెంటనే మధుర, ఆ తర్వాత శ్రీరంగపట్నం జయిస్తాడు. ఇవి ఈ ఆధారాలు ఎలా ఉన్నాయంటే, ఆయన భార్య సంస్కృతం కవయిత్రి, ఆవిడ పద్యకావ్యం రాసింది మధుర విజయము అని, గంగాంబిక అని ఆవిడ పేరు. అది వెల్ రిటర్న్, తాళపత్ర గ్రంథాలు దొరుకుతాయి. ఆవిడ హస్బెండ్ చేసిన విజయాలు రాసింది కాబట్టి అవన్నీ విశ్వసనీయంగానే ఉంటాయి. పశ్చిమాన్ చేసిన యుద్ధాలు, బుక్కరాయలు గోవా జయించాడు. ఆ గెలుపు నుంచి మొదట గోవా జయించి దిగువకు వస్తూ ఉంటే మలబార్లో ఆ రోజుల్లో జామోరిన్ అనే పేరు గల రాజులు ఉండేవాళ్ళు నార్త్ మలబార్లో, వాళ్ళని జయించారు. ఈ రెండు విజయాలు తెలియగానే సౌత్లో ఉండే తిరువనంతపురంలో ఉండే రాజులు, అంటే ప్రస్తుతం రాజా రవిమూర్ తాలూకు ఫ్యామిలీస్ అన్నమాట, వాళ్ళు సరెండర్ అయ్యి వాళ్ళు కప్పం కడతా ఉన్నారు. ఇది తెలిసి అదే లైన్లో ఉన్న జాఫ్నా రాజులు కూడా రాయబారం పంపించారు, మీరు సముద్రం దాటి రావాల్సిన పని లేదు, మేము మీకు సామంతులమే అని చెప్పి. ఇది ఇలా ఉండగా ఇంకో విచిత్రం జరిగింది. ఈ బుక్కరాయలకి బహమనీ సుల్తాన్లకి జరిగిన యుద్ధాల్లోనే ఒక పరిణామంగా తెలంగాణలో వెలమదొరల ఆధిక్యత ఏర్పడటము, వాళ్ళ రాజవంశాలు ఏర్పడటం అనేది జరిగింది. ఇది ఎలా జరిగిందయ్యా అంటే, ప్రతాపరుద్రుడి పతనం 1326లో జరిగితే ఆ టైంలో ముసునూరి కాపాయనాయుడు అనే ఆయన కొంచెం సౌత్కి వెళ్ళి కొన్ని జిల్లాలు తన అధీనంలో ఉంచుకొని ముస్లిం రాజుల నవాబులు వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గర నేను మీకు సర్వెంట్ నేను నటించి, లేకపోతే చాలా వరకు స్వతంత్రంగానే వ్యవహరించడం మొదలెట్టాడు. వీళ్ళకి ఎగనిస్ట్గా వెలమదురైన మొదటి ఆనపోత అనే రాజు బయలుదేరి, వీడేమిటి, వీడు హిందువా ముస్లిమా, ముస్లిం ధరలకి సర్వెంట్ లాగా బతుకుతాడు, మన మీద అధికారం చలాయిస్తాడు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య యుద్ధాలు జరిగితే, భీమవరంలో జరిగిన యుద్ధము దాదాపు 1339 1340 ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ఆనపోతరాజు కాపయ్యనాయుడిని హతమార్చి వరంగల్ రాజధానిగా మరలా వెలమదొరల రాజ్యాలు మొదలెడతారు అన్నమాట. వీళ్ళు యాంటీ ముస్లిము, ప్రో విజయనగరం అన్నమాట. అందువల్ల బహమనీ సుల్తాన్లు వీళ్ళ మీద కూడా దండయాత్రలు మొదలెట్టారు. ఈ దండయాత్రలు మొదలెట్టినప్పుడు వీళ్ళు పంపించిన సేనల్లో సహాయాలు, ఇప్పుడు సాండూర్ దగ్గర కానీ, ఆదోని దగ్గర కానీ, ముద్గల్ దగ్గర కానీ జరిగిన యుద్ధాల్లో వరంగల్ నుంచి వచ్చి సేనలు వచ్చి విజయనగరాలు బుక్కరాయలకి హెల్ప్ చేశాయి. అందులో వచ్చి కాపాయ నాయకుడు వంశం వాడైన నాదెండ్ల మల్లికార్జున నాయుడు అనేవాడు చాలా సక్సెస్ఫుల్ అయి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళే దాదాపు 200 కృష్ణదేవరాయల కాలం వరకు కూడా సర్వసేనానులు చేశారు విజయనగర రాజులకి. ఓకే, ఆ వంశాలు ఇలా ఉంటే ఈ వంశం ఇలా నిలిచిందనమాట. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ మహమూద్ రెండో వాడైన ముజాహిద్ షా చనిపోయి దాని తర్వాత దౌద్ ఎక్కితే దమాన్ని చంపిన తర్వాత మహమూద్ 2 అనేవాడు
మళ్ళీ రాజ్యానికి వచ్చాడు భామని. వాడు దండెత్తి మొట్టమొదటి వీళ్ళకి వెనకాల నుంచి సపోర్ట్ ఇట్లా వస్తుంది, ఈ సపోర్ట్ నిర్మూలిస్తే కానీ మనం విజయనగర రాజులను గెలవలేము అని గ్రహించి తూర్పుగా బయలుదేరి వరంగల్ మీదకి దండయాత్ర మొదలెడితే, మధ్యలో ఒక కీలకమైన ప్రదేశం కౌలాస్ అంటారు ఈ ఊరిని, కౌలాస్ అనేది నేను కూడా చరిత్ర చదివినప్పుడే మొదటి వింటాం. ఇది కర్ణాటక రాజ్యానికి, మహారాష్ట్ర రాజ్యానికి, బహమనీ రాజ్యానికి అంటే తెలంగాణకి, కన్నడ రాజ్యాలకి, బహమని సుల్తాన్ గుల్బర్గాకి ట్రై జంక్షన్ అనమాట. ఇది మూడు బార్డర్లు కలిసే చోటు. అక్కడ కౌలాస్ అనే కోటలో ఈ ఆనపోతరాజు యొక్క బంధువు అయిన నాగమ్మ నాయకుడు అనే ఆయన పెద్ద సేన పెట్టుకుని ఆ కోటలో కాపలాగి పెడితే దాన్ని మోసంతో కొంత ఒక నమ్మక ద్రోహం చేసి ద్వారం తెరిపించి లోపలికి వెళ్ళి ఆ నాగమ్మ నాయకుడిని అందరినీ హతమారుస్తాడు బహమని సుల్తాన్. అందువల్ల ఏమైంది, ఇంకా వీల్లేని పరిస్థితి ఏర్పడి ఆనపోతరాజు మహమ్మూద్ నెంబర్ 2తో సంధి చేసుకుంటాడు. నేను విజయనగర రాజులకు సహాయం చేయను, నువ్వు నా రాజ్యాలు నా సరిహద్దులు నువ్వు కాపాడు అని చెప్పి. అందువల్ల ఆ ఏమంటారు పొలిటికల్ ఫీల్డ్ మారిపోయింది ఒక్క స్టెప్తో. భావిలో తెలంగాణ జయిస్తే కానీ గజపతులను జయించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. బహమనీ సుల్తాన్ జయించటానికి డైరెక్ట్గా తుంగభద్ర దాటి కృష్ణ దాటి వాళ్ళని ముట్టడించాలంటే తూర్పు నుంచి తెలంగాణ సేనలు గజపతుల సేనలు వచ్చి వాళ్ళ బహమనీ సుల్తాన్లకు మద్దతు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ఒక టర్నింగ్ పాయింట్ ఇన్ జియో పొలిటికల్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అనమాట. ఈ ఆనపోతరాజు యొక్క ప్రభ ఆయన ఓటమి బహమనీ సుల్తాన్ల వల్ల చిన్న చిన్న యుద్ధాలు ఇవి, కానీ చాలా పెద్ద పరిమాణాలు ఉన్నాయన్నమాట వీటికి. ఈ ఈ నాలెండ్ల నాది గొంట్ల అని కొన్ని చోట్ల నాది గొంట్ల అని రాస్తారు, కొన్ని చోట్ల నాదెళ్ళ అంటారు. వాళ్ళ ఒరిజినల్ ఊళ్ళు గండికోట, జమ్మల మడక ఇటువంటి ప్రదేశాలు. మన కృష్ణదేవరాయల నాటి కాలం తుళు వంశం వచ్చేటప్పటికీ ఆ వంశాలలో ముఖ్యులైన పెమ్మసాని నాయకులు వంశాల్లో ఉన్న పిల్లని చాలా విచిత్రం డ్రామాటిక్ నాటకీయ పద్ధతిలో తుళు నరసనాయకుడు రెండో భార్యగా చేసుకుంటాడు నాగమాంబ. ఆ నాగమాంబకి పుట్టిన కొడుకు కృష్ణదేవరాయలు. అందువల్ల కృష్ణదేవరాయల పుట్టుకకి ఎక్కడో కారణం వెతకాలంటే ఈ నాదెండ్ల మల్లికార్జునుడు అనేవాడు ఆనపోతరాజు పంపగా వచ్చి ఈయన దగ్గర స్థిరపడిపోవడం. తుళు నరసనాయకుడికి నాగమాంబతో పాటు వారి ఆస్థాన పురోహితుడైన తిమ్మరసు వస్తాడు విజయనగర సామ్రాజ్యానికి. తుళు నరసనాయకుడికి, అతని తర్వాత వీర నరసింహరాయలకి, అతని తర్వాత కృష్ణదేవరాయలకి ముగ్గురు చక్రవర్తులకి ఆయన మంత్రిత్వం చేశాడు మహామంత్రి తిమ్మరస్వామి అన్నాడు. అది చాలా విచిత్రమైన కథ. అది వచ్చినప్పుడు ఇంకా కొంచెం మూడు నాలుగు నెలలు పడుతుంది అంతవరకు మనం వచ్చేటప్పటికి వారానికి ఇంత చెప్పుకుంటూ వెళితే. ఇది బుక్కరాయలు చెప్పి మనం గురించి మనం చెప్పుకోవాల్సిన అన్నమాట. తర్వాత కొన్ని చరిత్రకారులు వివిధ విధాలుగా రాస్తూ ఉంటారు. న్యూనిజ్ అనేవాడు అంటే దాని తర్వాత మిడ్ 1500స్లో విజిట్ చేసిన ఫ్రెంచ్ వర్తకుడు, ఆయన బుక్కరాయలు ఒరిస్సా కూడా జయించాడని రాసేశాడు. ఆయన కృష్ణే దాటలేదు ఇంకా ఒరిస్సా ఏం జయించాడు, అది తప్పు. హరిహరం తర్వాత ఎవరు అనేది నెల్లూరులో ఒక శాసనంలో 1356 శాసనంలో కంపరాయల హరిహరం తర్వాత అయినాడు సంగమ రెండవ సంగమ దేవుడు కంపన కొడుకు ఆ తర్వాత రాజైనాడు అని నెల్లూరు శాసనం చెప్తుంది. ఇది ఒప్పుకుంటే కంప సంగమ అనేవాళ్ళు 1954-55లో వాళ్లే చక్రవర్తులను చెప్పుకోవాలి.
కానీ ఒక్క శాసనం తప్ప వాళ్ళకి ప్రశంసగా వేసిందో లేకపోతే ఎవరైనా వాళ్ళ హితైషులు వాళ్ళ పంపు కోరి వాళ్ళ పరపతి కోరి ఇలా శాసనాలు వేయించి వాళ్ళకి ప్రజెంట్ చేస్తారో మనకు తెలియదు. బుక్కరాయల యొక్క ఎర్లియస్ట్ ఇంప్రెషన్ 1354 ఉందన్నమాట. అంటే 1354లో ఆయన చక్రవర్తి. మరి కంప ఆయన కొడుకు సంగముడు ఎట్లా అయినారో మనకు తెలియదు. ఇంతకన్నా విచిత్రమైన స్టోరీ ఏమి రాస్తారంటే, ఫెరిష్టా అనే ఒక పెర్షియన్ చరిత్రకారుడు, ఆయన కాల నిర్ణయం ప్రకారం వాళ్ళ కాలం ఏహెచ్ అంటారు, అంటే ఆ ప్రాఫిట్స్ డేట్ నుంచి వాళ్ళు లెక్క పెట్టుకున్న రోజులు అన్నమాట. ఏహెచ్ 7744 అంటే మే 1343 నుంచి మే 1344 వరకు. అంటే మనం విజయనగర సంస్థాపన ఎప్పుడు జరిగిందో దానికి 10 ఏళ్ళ తర్వాత డేట్ చెప్పి, వాళ్ళు చెప్పే కథనం ఏమిటంటే విజయనగర సంస్థాపనకి ప్రతాప రుద్రదేవుని కొడుకు కృష్ణదేవుడు అనేవాడు వరంగల్ పతనమైనప్పుడు పారిపోయి హొయసాల బల్లాలు వీల బల్లాల దగ్గరికి వెళ్ళి, మన హిందూ రాజ్యాలన్నీ ఒక్కటైతే వీళ్ళని జయించగలము లేకపోతే జయించలేము అని చెప్పి ఆయన్ని నమ్మించి దక్షించి బల్లాలని ఒప్పిస్తే, అప్పుడు వీరబల్లాలే విజయనగర కోటని ప్యాలెస్ని చాలా తక్కువ సమయంలో కట్టి సేనంతా పోగు చేసుకుని వరంగల్పై దాడి చేస్తాడు. ఎందుకంటే కృష్ణదేవుడికి కావాల్సింది ఏమిటి, తన వారసత్వమైన వరంగల్ కాకతీయ సామ్రాజ్యం. అందుకని ఈ సేన కృష్ణ దాటి వరంగల్ దాకా వెళ్ళి అక్కడ ముట్టడిస్తాడని, వరంగల్ గవర్నర్ అయిన ఇమాదుల్ ముల్క్ అనేవాడు దేవగిరికి పారిపోయాడని, అప్పుడు ఈ విజయాన్ని చూసి ధైర్యం తెచ్చుకొని మలబారు పశ్చిమ తీరాన మలబార్లో ఉన్న రాజులు, దక్షిణంలో ఉన్న వెల్లూరు మధురై కంచి తంజావూరు రాజులు, తర్వాత సౌత్లో ఉన్న శివసముద్రం ఉమ్మత్తూరు పాలగాళ్ళు అంటారు వీళ్ళు, ఆ ఉమ్మత్తూరు పట్టణాలు కొన్ని, శ్రీరంగపట్నం, శివసముద్రం ఇట్లాంటివి వీళ్ళ రాజు చిన్న చిన్న రాజులు అందరూ కూడి కృష్ణకు దిగువన ఉన్న ముస్లిం నవాబులందరినీ ఓడించి ఒక్క దౌలతాబాద్ తప్ప మిగతా ఏ ఊళ్ళోనూ ముస్లిం పాలన లేకుండా చేశారు అని ఫెరిష్టా రాశాడనమాట. సౌత్ ఇండియన్ చరిత్రకారులు నీలకంఠ శాస్త్రి గారు, కె నీలకంఠ శాస్త్రి గారు, తర్వాత నేలటూరు వెంకటరమణయ్య గారు వచ్చి దాదాపు ఈ చరిత్రను సరిగ్గా రాయటం మొదలెట్టేదాకా యూరోపియన్ చరిత్రకారులు ఎవ్వరూ కూడా హరిహర రాయలు, మాధవాచార్యులు, భావి 12వ పీఠాధిపతి విద్యారణ్య స్వామి ఆయన, వారి కలయిక విజయనగర సామ్రాజ్యం పుట్టడం అనేది మనం నమ్మినట్టుగా మనకు చరిత్ర ఆధారాలు ఉన్నట్టుగా వాళ్ళు నమ్మరు, వాళ్ళు ఇదే రైట్ అంటారు. ఇది చరిత్ర లోపలికి చూసిన కొద్దీ ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఎంత విచిత్రం అంటే చరిత్రలో రాయలేదు కానీ నాటక రూపంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అద్భుతంగా వర్ణించారు శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేక సన్నివేశం. ఆ సన్నివేశంలో ముఖ్య పాత్రలు వహించిన వారు అప్పటి కృష్ణదేవరాయలకు పెళ్లి కాలేదు, బహుశా 17-18 ఏళ్ల కుర్రాడు. ఆయనకి ఇద్దరు ప్రియురాళ్ళు, ఒక ఆవిడ గాండ్ల సంఘ, ఇంకొక అమ్మాయి పేరు దీపాల నాగి, తర్వాత నా తిమ్మరసు భార్య లక్ష్మీదేవమ్మ. ఈ ముగ్గురు కలిసి కృష్ణదేవరాయల్ని ఎలా రక్షించి 1509 మేకి పట్టాభిషేక సమయానికి తీసుకొచ్చి ఎలా అచ్యుతరాయల్ని పక్కకి నెట్టి కృష్ణదేవరాయల నెత్తి మీద కిరీటం పెట్టారో బ్రహ్మాండమైన నాటకం ఉంది. ఆ నాటకానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అందుకని చరిత్ర శోధించిన కొద్దీ ట్రూత్ ఈ స్ట్రేంజర్ దాని ఫిక్షన్ అనేది మనం పూర్తిగా నమ్మదగిందండి. అందువల్లనే ఈ కార్యక్రమం చేపట్టాను. మీకు చెప్పుకోవటం వల్ల నాకేమిటంటే నా మనసులో ఉన్న భావాలు విపులంగా చెప్పుకునేందుకు వీలవుతుంది. నేను రాసుకున్నది మళ్ళీ క్రాస్ వెరిఫై చేసి అన్ని మూలాలు సేకరించుకొని పక్కన నోట్స్ రాసుకుని మీతో మాట్లాడుతున్నాను అన్నమాట. ఇది ఈనాటి ప్రసంగం.
మళ్ళీ వచ్చే సండే 5 గంటలకు కలుసుకుందాం. ఈ టైమింగ్ కూడా బాగలేదనుకుంటే మళ్ళీ ఓటేసి మళ్ళీ జగన్ గారు కొత్త టైం నిర్ణయిస్తారు.